కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయిస్తున్నాయని ఏలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చండి అన్నారు. నేడు ఏలూరు చేపల్తూమ్ సెంటర్లో నల్ల చొక్కాలు ధరించి టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయడానికి కుయుక్తులు పన్నుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాయని, రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. ప్రతిరోజు తమ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ శిబిరంలో రిలే నిరాహార దీక్ష కూర్చుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బాలాజీ, జిల్లా కార్యదర్శి పాలి ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపు రాజేష్, ఏలూరు బీసీ సెల్ ప్రెసిడెంట్ చంబా సూర్యనారాయణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పూజారి నిరంజన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పల జగదీష్ బాబు, మాజీ డిప్యూటీ మేయర్ నరసు గంగరాజు, మాజీ కార్పొరేటర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బోరతు బాలాజీ, మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి అహ్మద్, కార్యదర్శి ఎండి రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏదైతే శాంతియుతంగా నిరసన దీక్షకు పిలుపునిచ్చిందో దాంట్లో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఈ రోజున మరి ముందుగా వసంతమాల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహంతో గురి చేయడం జరిగింది. ఎందుకనంటే ఎప్పుడన్నా ధర్నా చేసేటప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా సరే నిరసన వ్యక్తం చేయాలనుకుంటే అఖిల పక్షం వాళ్ళు అవ్వచ్చు, ఇంకో పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైనా అక్కడే చేసేవారు. మరి ఈ కార్యక్రమం చేయకూడదన్న ఉద్దేశంతో పోలీసు వారు దౌర్జన్యంగా మేము వేసిన టెంట్లు కానీ అలాగే మమ్మల్ని కానీ అక్కడ నుంచి తోసేయడం జరిగింది. మేము ఏదైతే అక్కడ చేద్దాం అనుకున్నామో వాళ్ళని వ్యతిరేకించినప్పటికీ ఇది కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇమీడియట్ గా ఏదైతే ప్రైవేట్ ప్లేస్ లో మేము పెట్టుకుంటామని చెప్పి వెంటనే ఇక్కడికి మార్చుకుని ఇక్కడ మరి చేపల్తూమ్ సెంటర్ లో పెట్టుకుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసు వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారు. ఏదైనప్పటికీ అది వాళ్ళకి ధర్మం కాదు. మేము శాంతియుతంగా చేస్తున్నా సరే మీరు పబ్లిక్ ప్లేసుల్లో చేయడానికి వీలు లేదని ఒక కండిషన్ పెట్టి పోలీసు వారితో నిర్బంధించడం అనేది చేస్తున్నారు. దానికి మేము ప్రైవేట్ వారు కూడా అంటే వీళ్ళ మీద ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను ప్రయత్నిస్తారు. ఏదైనప్పటికీ కూడా అవసరమైతే మేము ఇది కొనైనా సరే ఇందులోనే పెడతాం కానీ అందరూ కూడా ప్రజలు కూడా చాలా మంది ఎక్కడ కావాలంటే అక్కడ మీరు కూర్చోండి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. ఇది ప్రజల్లోకి విస్తృతంగా మేము తీసుకెళ్తాం. ఏదైతే అక్రమ అరెస్టు చేశారో దాన్ని ప్రజలకు తెలియపరచవలసిన బాధ్యత మా మీద. అంటే ప్రజలందరికీ తెలుసు, ఎవరికైతే తెలియలేదు వాళ్ళకు కూడా తెలియపరచాలి. ప్రతి వాళ్ళకి కూడా ప్రతి సామాన్య మానవుడికి కూడా తెలియవలసిన అవసరం ఎంతనా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే కంపెనీ ఎంపీ గారు ఉన్నారో ఆయన కూడా రిలీజ్ చేశారు, ఏదైనా ఒక 1.5 గంట వీడియో రిలీజ్ చేశారు. ఏమీ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారిని నేను కలవలేదు, దానికి సంబంధించిన కంప్యూటర్లు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ మేము ఇవ్వడం జరిగింది 391 కోట్లకు సంబంధించి. దానికి సంబంధించి ఏ రిపేర్ వచ్చినా వారంటీ అన్నా మేమే భవిష్యత్తులో చేస్తామనేది కూడా ఇచ్చామని చెప్పి చెప్పారు. అంటే ఆయనే అలా పెట్టి చెప్పినప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పారు. అలాగే మొన్న రమేష్ గారు చెప్పారు, అంటే ఈ కేసులో దమ్ము లేదనేది ఈ వీడియోల ద్వారా ప్రభుత్వానికి కోర్టుకు కూడా తెలిసింది. ఈయనకి బెయిల్ వచ్చేస్తామని ఉద్దేశంతో మళ్ళీ అనేక కేసులు పీటీ వారింట్లో ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఏది ఇచ్చినప్పటికీ కూడా కడిగిన బుచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతాం కుదరదు అనేది తెలుసు, కానీ ఎన్ని కోట్లు వీగిపోతాయి రేపొద్దున ఇది కూడా వాళ్ళకి ప్రెస్ అవుద్దని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దీనంతటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళకోకుండా ఉండడానికి చూస్తున్నారు. ఏదైనా కూడా కార్యకర్తలందరూ కూడా ఈ రోజున సైనికుల్లాగా పనిచేస్తున్నారు. మొన్న రోడ్డు మీదకి ఎలాగొచ్చారో, నిన్న రోడ్డు మీదకి ఎలాగొచ్చారో, ఇవాళ కూడా స్వచ్ఛందంత కార్యకర్తలందరూ వాళ్ళు వంతటా ఒక్క పిలుపుతో అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో బాగా పాల్పంచుకోవడం జరిగింది. రేపు కూడా ఇంకొక అంటే ఇవాళ మేము అందరం జెంట్స్కొచ్చినా రేపొద్దున మహిళలకు వచ్చి ఉంటారు. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే 4 రోజులు పోయిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఒక పాంప్లెట్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాకు రావడం జరిగింది. దాన్ని రేపు రిలీజ్ చేస్తా. ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల స్టేట్ ఏ విధంగా బాగుపడింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలి ప్రజలందరూ ఆలోచించాలని ఒక నినాదంతో అందరూ కూడా బాబు గారికి సహకరించాలి, మేమంతా బాబు గారితో సైతం, మేము బాబు గారితో సైతం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. దీంట్లో మేము విజయం సాధిస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తెలిసిన తర్వాతే సర్వేలన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పిన తర్వాత ఏమి చేయాలో దిక్కుచోతని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఆయన ఇంకో పాపం మూత కట్టుకున్నాడు. తప్పనిసరిగా దీనివల్ల ఆయనకి నష్టమే కానీ లాభం ఏం జరగదు జగన్మోహన్ రెడ్డి గారికి.
ఏదైతే ఈ వైసీపీ పార్టీని ఉన్నదో దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా భూస్థాపితం చేస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.